అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వేరు కాపురం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిలైకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా వంటగదిలో నుండి పాల గ్లాస్ తీసుకొచ్చేసరికి శ్రీకర్ నిద్రపోతూ కనిపించాడు ప్రియాంక బెడ్ దగ్గరకు నడిచి కొడుకును తట్టి లేపుతూ అంది శ్రీకర్ నాన్న లే పాలు తాగు అని వద్దు మమ్మీ నాకు నిద్ర వస్తుంది అన్నాడు లే నాన్న తాగి పడుకో అంటూ మెడ చుట్టూ చేయి వేసి కూర్చోబెట్టింది వాడు నిద్రమత్తులోనే పాలు తాగి పడుకున్నాడు ప్రియాంక కొడుక్కేసి చూస్తూ కొద్ది క్షణాలు అలా ఉండిపోయింది మరో పన్నెండు గంటలు ఆ తర్వాత వీడిని నా నుండి దూరంగా అంటూ ఆలోచించసాగింది పెదవులు బిగపట్టింది తనువు మనస్సు ఒక్కసారిగా బరువెక్కాయి తప్పదు కొత్త బంధం కోసం బంధం దూరం చేసుకోక తప్పదు అలా ఎంతసేపు నిలబడిందో తెలియదు మొబైల్ ఫోన్ రింగు ఈ లోకంలోకి వచ్చేలా చేసింది డిస్ప్లేలో చూస్తే కనిపించిందా పేరు నవకాంత్ హాయ్ ఎంత క్యాషువల్గా మాట్లాడాలని అనుకున్నా స్వరంలో జీర పలికింది ఏం చేస్తున్నావు ఇప్పుడే శ్రీకర్ చేత పాలు తాగించి పడుకోబెట్టాను ఇంతకీ వాడి బట్టలు వస్తువులు సర్దావా లేదా అంది ఏం మాట్లాడలేదు తను చెప్పింది అబద్ధమే నిజానికి శ్రీకర్ బట్టలు ఇంకా సర్దలేదు ఆ పని చేయడానికి మనసొప్పలేదు బ్యాగ్ చేతిలోకి తీసుకున్నప్పుడే గుండెల్లో కలుక్కుమని శరీరంలోని ఓ ముఖ్య భాగాన్ని ఎవరో వేరు చేసి ఎక్కడికో పంపిస్తున్న ఫీలింగ్ కలిగింది రేపు పది గంటలకు మనం వాడిని వివేక్ ఫౌండేషన్కి అప్పగించేస్తున్నాం తెలుసు కదా నీకు ఆ విషయం అన్నాడు నవకాంత్ అతి కష్టం మీద గొంతు విప్పింది అని ఓకే గుడ్ నైట్ అనేసి మొబైల్ ఫోన్ కట్ చేశాక నీరసంగా బెడ్ మీద వాలిపోయింది పక్కకు వత్తిగిల్లి పడుకుని కొడుకును దగ్గరకు తీసుకుంది వాడి నుదుట ముద్దు పెట్టాక గొణిగింది కన్నా నిన్ను దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందిరా నాకు అని ప్రియాంక పెళ్ళి ఘనంగానే జరిగింది కానుకలు కరెక్ట్గానే ముట్ట చెప్పారు ఆమె అత్తాడింట్లో అడుగు పెట్టింది అత్త మామ ఆడపడుచు మడిది మొగుడు అందరూ తన జీవితంలో కొత్త వ్యక్తులే అక్కడి వాతావరణము కొత్త తమ ఇంట అడుగుపెట్టిన ఆ వ్యక్తిని ఆప్యాయంగా చూడాలి తమలో కలుపుకొని మాలో నువ్వొక దానివి మనందరం అరమరికలు లేకుండా కష్టసుఖాలు పంచుకుంటూ ముందుకు సాగాలి అన్న భరోసాను ఇవ్వాలి ఆ ఇంట ప్రియాంకకు అలాంటి భరోసా దొరకలేదు వాళ్ళెవరూ ఆమెను కుటుంబ సభ్యురాలిగా చూడలేదు ఇంటి కోడలికి అంతా ప్రత్యేకమే అత్త ఆడపడుచులు తిని కూర్చుని ఆమెకు పనులు చెప్పేవాడు చేసిన పనికి వంకలు పెట్టేవాడు పోనీ పగలంతా పడిన కష్టం భర్త ఓదార్పుతో మరిచిపోదామనుకుంటే అతడితో మరో రకమైన నరకం అమ్మ కూర్చో లేక తన రక్త సంబంధికుల మీద అతి ప్రేమో అర్థమయ్యేది కాదు ఏయ్ వాళ్ళ గురించి చెడుగా చెప్తే చంపేస్తా అనేవాడు భర్తకు తన కష్టం చెప్పుకోబోతే ఆ రాత్రి ఓ నరకమే మూడ్ బాగుంటే తిట్టి సరిపెట్టుకునేవాడు చిరా కనిపించిన ఆడదాన్ని అని కూడా చూడకుండా చేయి చేసుకునేవాడు ఓ రాత్రి ఆమె ఆవేశం కాస్త అదుపు తప్పింది మనం వేరు కాపురం పెడితే తప్ప నేను ఇంట్లో ఉండను అనేసింది వినపడకూడని మాట వినిపించినట్టుగా అతడు ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు ఏంటి నాన్నను అమ్మను వదిలి వేరు కాపురమా చంపేస్తాను ఇంకొకసారి నీ నోటి నుండి ఆ మాట వచ్చిందో అంటూ తర్జనని చూపించి బెదిరించాడు ఆ విషయం అంతటితో వదిలేసి ఉంటే సరిపోయేది తన వాళ్ళందరికీ చెప్పినట్టున్నాడు ఆ రోజు నుండే మొదలయ్యింది కొత్త దాడి ఈ అమ్మాయి మీద ఏమ్మా ఈ ఇంటికి కోడలిరికం చేయడానికి కాకుండా నా కొడుకుని ఎగరేసుకుని పోదామనుకున్నావా అని అత్తగారు ఎత్తిపొడుపు మామగారు మెత్తగా కత్తిని గుండెల్లో గుచ్చేవారు వాడిని పాతికేళ్లు పెంచి పోషించాక ఏ తల్లిదండ్రులైనా బిడ్డ చేతికం కడవరకు తమను అంటిపెట్టుకునే ఉంటాడని ఉండాలని అనుకుంటారు మధ్యలో వచ్చిన కొందరు ముండలు వాళ్ళని అలా ఎగరేసుకుపోవాలనుకుంటే వాళ్ళ పాపాన వాళ్లే నాశనమై పుడుగులు పడి చస్తారు పేరు ఊరు లేకుండా వాళ్లే పోతారు అని తనకు తగ్గాలని పెంచలేదు ఒకటికి రెండు చేర్చి అమ్మా నాన్నలకు చెప్పింది వాళ్ళు మొదట పట్టించుకోలేదు పట్టు వదలకుండా పదిసార్లు ఫోన్ చేయడంతో వాళ్ళు రాక తప్పలేదు రెండు కుటుంబాల మధ్య వాదన గొడవగా మారింది అనుకోని మలుపులు ఎన్నో తిరిగాయి మేము మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నాడు నాన్న ఇక పంపించకుంటే మరీ మంచిది మాకు దరిద్రం వదులుతుంది అని అత్తగారు కసిగా అనేసింది ఆవేశంగానే తను కూడా అమ్మా నాన్నలతో బయలుదేరి వెళ్ళిపోయింది ఆరు వారాలు గడిచాక కొద్దిగా ఆవేశం తగ్గింది తనే కాస్త సర్దుకుపోయి ఉంటే బాగుండునేమో అనిపించింది మనసులోని మాట అమ్మా నాన్నలతో చెప్పాలంటే అహం అడ్డొచ్చింది అప్పుడే మరొక విషయం కన్ఫామ్ అయ్యింది తను ప్రెగ్నెంట్ అని ఈ విషయానికి సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కాలేదు ఇది తనకు మోయిరాని బరువవుతుందా మెడకు మడకు గుదిబండలా తయారవుతుందా లేక తన జీవితాన్ని సంతోషం అనేటటువంటి దారిలో పయనింపజేస్తుందా అర్థం కాలేదు ఆ క్షణం తనకి అహం పక్కన పెట్టి భర్తకు ఫోన్ చేస్తే మొదట రిసీవ్ చేసుకోలేదు రిసీవ్ చేసుకున్నాక సంతోషపడాల్సిన వార్త విని కూడా చాలా సింపుల్గా ఓ అలాగా అన్నాడు తనకెంతో ఉద్వేగానికి గురిచేసిన సంఘటన అందులో భాగస్వామికి ఎలాంటి ఫీలింగు కలిగించకపోవటం ఏవో భ్రమల పొరలు తొలగిపోతున్న భావం కలిగింది ఆమెకు ఎంతకాలం తను పడిన మానసిక వేదనకు అసలు అర్థమే లేదేమో అసంతృప్తి అభద్రతా భావం తనలో అసూయ ద్వేషాలు రగిలించాయి కానీ ఇప్పుడు అందించాల్సిన సంఘటనను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం చేయడం అంటే నిజానికి ఇదే అసలైన మానసిక వేదన ఆ వేదనలో ఉన్నప్పుడే డైవోర్స్ నోటీస్ అందింది దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని దెబ్బలా ఉంది పరిస్థితి అమ్మ నాన్నలు ఆవేశపడ్డారు వాళ్ళ అంతు చూస్తామంటూ గృహహింస కింద కేసు పెట్టారు ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టించారు వాళ్లకు తన మీద ఏ కొంతైనా ప్రేమ మిగిలి ఉంటే ఆ సంఘటనతో అది కొట్టుకుపోయి ఉంటుందని తనకు తెలుసు అంత జరిగాక కోర్టులో పోరాడి ఫలితం ఉండదని కొందరు చెప్పారు అందుకే పరిస్థితులకు తలొగ్గి డైవోర్స్ ఇవ్వటానికి ఒప్పుకుంది ప్రతి మనిషి తన జీవితంలో పెళ్లి విషయంలో ఎక్కువగా కళలు కంటారు అందమైన జీవిత భాగస్వామి కావాలనుకోవటం హాయిగా గడపాలనుకోవటం ఎన్నెన్నో కళలు కానీ ఎంతమందికి ఆ కళలు నిజమవుతున్నాయి కోర్టు ఆవరణలోకి వెళ్ళాకే తనకు ఆ నిజం అర్థమైంది ఈ సృష్టిలో మార్పుకు లోని కానిది ఏదీ లేదు మానవ సంబంధాల చిక్కదనంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఒకప్పుడు భార్యాభర్తలది ఏడు జన్మల బంధం ఏడేడు జన్మల సంబంధం ఇప్పుడు ఆ కారణంగానే ఏడు రోజుల్లోనే కట్ చేసుకునేంత పొలనయ్యింది ఆ బంధం ఏ ఫ్యామిలీ కోర్టుకెళ్ళి చూసినా ఎంత చిన్న కారణానికే అంత పెద్ద నిర్ణయమా అనిపించక మానదు మనిషిలో అసంతృప్తి పెరిగిపోతుంది తనను తాను వ్యక్తీకరించుకునే ప్రయత్నంలో సాటి మనిషిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదనే భావం మొదలయ్యింది మనిషి మీద నమ్మకం తగ్గి అపనమ్మకం పెరగడంతో స్పర్ధ పెరిగి ఆరోపణలు చేసుకునే స్థితికి దిగజారి దూరంగా జరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ దేశంలో సరికొత్త పరిణామం పరిణామ ఫలితాలు ఎలా ఉంటాయో ఎలా ఉండబోతున్నాయో మానవ సంబంధాల మాధుర్యం వెంట ఉన్న విషపు ముళ్ళు గుచ్చుకొని కళల్లో నుండి వాస్తవంలోకి వస్తున్నప్పుడు ఆవేశం తగ్గి ఆలోచన జ్ఞానం పెరుగుతూ నా పైన ఎటు అన్న ప్రశ్న ప్రతి మనిషిలోనూ మొదలవుతోంది అమ్మా నాన్నలు కూడా అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాప జరిగిన ఈ మొత్తంలో ఈ జరిగిన దాంట్లో తప్పెవరిది ఎవరి తప్పెంత అన్న సమీక్ష పక్కన పెడితే తనిప్పుడు ఏదో చేయాలి అని అర్థమైంది ప్రియాంకకు ఇక తప్పుల విషయానికి వస్తే తప్పు తనదా తన భర్తదా లేక కొడుకుని అలా పెంచిన వాళ్ళ తల్లిదండ్రులదా కొడుకు మీదే ఆధారపడి బ్రతకడం తప్పు కాదు వచ్చిన కోడల్ని కన్నా హీనంగా చూసిన అత్తమామలం అనే అహంకారాన్ని జులిపించిన వాళ్ళ అహానిద ఆడపడుచు అంటే అర్థమొగుడని వదినను బ్రతుకుండగానే శవాల్ని పీక్కునే రాబందుల కన్నా గ్రద్దల కన్నా హీనంగా హింసించుకు తిన్న ఆడపడుచుదా ఎవరిది తప్పు పోని ప్రియాంక తల్లిదండ్రులది తప్పని నిలదీయడానికి కూడా లేదు కట్న కానుకలిచ్చి ఘనంగా కూతురు పెళ్లి చేసి ఎన్నో ఆశలతో అత్తవారింటికి పంపించిన వీరు ఆ కూతురు పడే అవమానాల్ని చూసి తట్టుకోలేక ఏ తల్లిదండ్రులైనా సరే అదే నిర్ణయం తీసుకోక మానరు అలాగే వాళ్ళు జరిగిన పరిణామాలకి అలా డివోర్స్ నోటీస్ చూసేసరికి కంగు తినడం అది చాలా యాదృచ్ఛకంగా జరిగేటటువంటి విషయమే కూతుర్ని రెండు చంపదెబ్బలు కొట్టో కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని అనునయంగా చెప్పు అత్తవారింట్లో దింపి వచ్చే పరిస్థితి అక్కడా లేదు వెళ్ళాలనే ఇది ప్రియాంకలోనూ లేదు పోని కనీసం చెప్పాలనేటటువంటి ధర్మం వారిపై ఉందని వారు ఏ రోజు చెప్పడానికి ప్రయత్నించలేదు ఇవన్నీ కారణాలుగా రెండు నిండు జీవితాలని విడతీసి ఒక పసివాడికి తల్లిని తండ్రిని దూరం చేయబోతున్నాయి ఈ పరిస్థితుల్ని ఏమనుకోవాలో ఆ భగవంతుడికే వదిలేయాలి శ్రీకర్ని స్కూల్కి పంపించటం మొదలయ్యాయా మొదలయ్యాక పరిస్థితులు మరీ క్లిష్టంగా కనిపించాయి ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం మొగుణ్ణి వదిలిన కూతురు ఇంట్లోనే ఉంటే మిగిలిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో లేదోనని అమ్మ నాన్న అనుమానపడుతున్నట్టు మాట్లాడుతుండటంతో ఆ ఇంటికి దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది ఆమె చెడి చెల్లెలింటికి అలిగి అత్తారింటికి వెళ్ళకూడదని ఎవరో చెప్పిన మాట గుర్తొచ్చింది అలాగే ఎప్పుడూ కూడా భంగబడ్డ కూతురిని నాలుగు రోజుల పాటు ఆదరిస్తారే తప్ప తన వెనుక ఉన్నటువంటి మిగతా బిడ్డల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా అనుకునే ఆమె ఆ నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయంలో భాగంగానే ఉద్యోగ ప్రయత్నం చేసింది స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాక కొడుకుతో సహా పుట్టింటి నుంచి బయటపడింది మనిషి జీవితం చాలా చిత్రమయ్యింది పెళ్లి జరిగేటప్పుడు వందల మంది వచ్చి ఆశీర్వదిస్తారు ఆ సమయంలో అంతమందిని చూస్తే వాళ్ళందరూ నా అనిపిస్తుంది నాకు వీళ్ళందరూ తోడుగా ఉంటారనిపిస్తుంది కానీ వీళ్ళందరూ పెళ్ళికి వచ్చి భోజనాలు చేసి పేరంటానికి పిలిచినట్టు ఆ పెళ్లి గొప్పల గురించి తెలుసుకోవటానికి తప్ప ఆ పెళ్లికి ఒక సాక్షులుగా వీడియోల్లో ఫోటోల్లో ఉండటానికి తప్ప దేనికి పనికిరారని తర్వాతే ఇలాంటి సందర్భాలలో తెలుస్తూ ఉంటుంది మనకు ఒకవేళ పెళ్లి పెటాకులవుతున్న వేళ నలుగురు ఐదుగురే కనిపిస్తారు ఆ తర్వాత అసలు ఎవరు కనిపించరు ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళ సొంత సమస్యల పరిష్కారానికే సమయం సరిపోనప్పుడు మన సమస్యలను భుజానికి ఎత్తుకొని మోసేవాళ్ళెవరు మోయాల్సిన అవసరం వాళ్ళకేంటి నాకేం అందరూ ఉన్నారనుకున్నప్పుడు కలిగే అహంకారం ఆ ప్రపంచంలో నేను ఒంటరిని అనుకున్నప్పుడు ఏ మనిషికి ఉండదు నిజం కూడా అదే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపో పోయినా ఈ ప్రపంచంలో నిత్యం జరుగుతున్నది కూడా అదే ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు ఒంటరే అది తెలుసుకోవడానికి ఒక గొప్ప జీవితానుభవం ఎదురు కావాలంతే ఆమె నిర్ధారించుకుంది ఈ లోకంలో నేను ఒంటరిని మనిషి తను ఒంటరినని తెలుసుకుంటాడు కానీ ఒంటరిగా ఉండలేడు అదే తన బలము బలహీనత కూడా ఒంటరితనం నుండి దూరం కావడం కోసం నవకాంత్తో మాటలు కలిపింది ప్రియాంక పనిచేసే స్కూల్ కరస్పాండెంట్ తమ్ముడే నవకాంత్ ఆ స్కూల్ తాలూకు వ్యవహారాలన్నీ అతడే చూస్తుంటాడు ఆమె తాలూకు గతం తెలిసాక అతడు మొదట సానుభూతి చూపించాడు ఎవరి సానుభూతి ఆశించే వ్యక్తిత్వం ఆమెని కాదని తెలిసాక అభిమానించాడు అభిమానం పెరిగి పెద్దదై ప్రేమగా రూపాంతరం చెందాక ఒకరోజు అతడు ఆమెను అడిగాడు ప్రియాంక ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని నాకు పెళ్ళయ్యింది అంది ఆమె ఆ విషయం తెలియకుండానే నేను ఈ ప్రపోజల్ తీసుకువచ్చానని అనుకుంటున్నావా అన్నాడు నవకాంత్ నాకు నాలుగేళ్ల కొడుకు స్కూల్లో చదువుకుంటున్నాడు తెలుసా మీకు ఆ విషయం అంది తను వాడి గురించి కూడా ఆలోచిద్దాంలే అన్నాడు అతను నన్ను కూడా ఆలోచించుకొనివ్వండి అంది ప్రియాంక ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది ఎంతగా ఆలోచించినా నవకాంత్ ప్రపోజల్లో తప్పు కనిపించలేదు అతడి ప్రపోజల్లో తప్పు లేదనిపిస్తుంటే తన మనసులో కూడా సెకండ్ మ్యారేజ్ గురించి ఆలోచన ఉన్నట్టే కదా తనకి మరొక జీవితం మీద ఆశ కలుగుతోంది తన జీవితం ఎందుకు నాశనమైపోవాలి తన జీవితాన్ని ఎందుకు తను అర్థాంతరంగా ముగించాలి అనే ఆలోచనలు తనలో కూడా కలగటం మొదలయ్యాయి కొద్ది రోజుల తరువాత ప్రియాంక నవకాంత్తో చెప్పింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అని థ్యాంక్స్ అని అతడి ముఖంలో మెరుపు కదలాడింది మన పెళ్లి సింపుల్గా జరగాలి మా అమ్మ నాన్న మాత్రమే పెళ్లికి హాజరవుతారు నాకు హంగులు ఆర్భాటాలు ఇష్టం లేదు నా ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఏ గుడికో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంది చాలా సేపటి తర్వాత అతడు యథాలాపంగా అన్నాడు ఈలోపు మనం శ్రీకర్ని ఏదైనా ఆశ్రమ పాఠశాలల్లో వదిలేద్దామని ఏదో ధ్యాసలో ఆమె వెంటనే రియాక్ట్ కాలేదు కొద్ది క్షణాల తర్వాత అతడేదో అన్నాడని ఆ మాటలు రీకలెక్ట్ చేసుకుంటుంటే గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది మెల్లగా తలెత్తి అతడి ముఖంలోకి చూసింది మీరు మీరేమంటున్నారు ఇందాకేదో అన్నారు మళ్ళీ చెప్పండి అంది అదే శ్రీకర్ని ఆశ్రమ పాఠశాలకు పంపించేద్దామన్నాను వినిపించలేదా అన్నాడతను అంటే వాడు మనతో ఉండడా వాడిని మన నుండి శాశ్వతంగా దూరం చేస్తున్నావా అని అడిగింది పోని మీ అమ్మా నాన్నల దగ్గర వదిలే వాళ్ళు చూసుకుంటారు అన్నాడు మా అమ్మా నాన్నలకి నా తర్వాత పెళ్లి చేయవలసిన వాళ్ళుండి వాళ్ళ బాధ్యతలు తీర్చుకుని ఇప్పుడే రిలాక్స్డ్గా ఉంటున్నారు వాళ్ళు బాబును చూసే స్థితిలో లేరు బాబు బాధ్యత నాది వాడు నా కొడుకైతే వాళ్ళెందుకు చూస్తారు అని నిలదీసింది ఆమె నుండి ఆ ప్రశ్న ఊహించినట్టుగా అతడు కన్ఫ్యూజుడ్గా ముఖం పెట్టాడు శ్రీకర్ మనతోనా అది అసలు అదెలా వీలవుతుంది ఎందుకు వీలు కాదు మా ఫ్యామిలీలో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు అలాగే నీకు మరొక విషయం చెప్తాను విను చూడు ప్రియాంక నేను నిన్ను ఇష్టపడ్డాను నీ అందం చూసి నీ వంపు సంపులు చూసి నీ వన్నెలు చూసి నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను నిన్ను బిడ్డ తల్లిగా కాదు నిన్ను నిన్నుగా స్వీకరిస్తాను కానీ నీ వెంట వాడిస్తే అది నాకు ఇష్టం లేదు నేను అది ఎప్పటికీ ఒప్పుకోలేను అనేశాడతను ఆమె స్వరం పెంచింది అదే అడుగుతున్నాను ఎందుకు ఇష్టం లేదు అని నవకాంత్ మనసు లోతుల్లోకి తొంగి చూసుకుని మాటలు వెతుక్కుంటున్నట్టుగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పేశాడు నాకు జీవితంలో కొన్ని ఊహలు ఆశలు ఉన్నాయి అందమైన భార్యతో సరికొత్త జీవితం మొదలు పెట్టాలన్నదే నా ఊహ నువ్వు నీకు పెళ్ళైన విషయం మర్చిపోయేలా సరికొత్త జీవితం మొదలు పెట్టేలా చేయాలన్నదే నా ఆశ అలాంటిది నువ్వు నీ కొడుకుని చూసుకుంటూ ఉంటే నీకు నీ మొదటి భర్త మీరిద్దరూ కలిపి కలిపి గడిపిన మీ ఇద్దరి శారీరక మానసిక సంఘర్షణలు మాత్రమే నీకు గుర్తొస్తాయి అలాగే ఈ బిడ్డ నీ మొదటి భర్త బిడ్డని పదే పదే నాకు గుర్తు చేసినట్టుంటుంది ఇది నీకు గుర్తు చేసినట్టుంటుంది అప్పుడు మనిద్దరం శారీరకంగా మానసికంగా దగ్గర కాలేం ఒకవేళ అయినా సరే అది యాంత్రికంగా ఉంటుందే తప్ప మనిద్దరి జీవితాల్లో సంతోషం ఆనందాన్ని మాత్రం మిగల్చు ఇందులో నా స్వార్థము ఉండొచ్చు వాడుంటే మనకు అడ్డం అనను కానీ జీవితం కొత్తగా అనిపించదని మాత్రం చెప్పగలను ఏమంటావు అనేసాడు అతను అతడి అభిప్రాయం కాదనే హక్కు తనకు లేదు అయితే ఆ అభిప్రాయం గౌరవించటమా లేక వ్యతిరేకించటమా వ్యతిరేకించటం అంటే దాని అర్థం ఏంటో కూడా అర్థమవుతోంది జవాబు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం అతడు మరొకసారి చెప్పాడు మన పెళ్లి జరగాలంటే శ్రీకర్ మనకు దూరంగా ఉండాలి ఎందుకు చెబుతున్నానో ఆలోచించుకో నీ నిర్ణయం మీదనే మన పెళ్లి ఆధారపడి ఉంటుంది నీకు ఇంకా ఆపరేషన్ జరగలేదు రేపు మనకు కూడా పిల్లలు పుడతారు ఎవడికో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి నన్ను పోషించి పెంచి పెద్ద చేయమంటం ధర్మం కాదు వాడికి నా ఇంటి పేరుని గోత్రాన్ని నేను ఇవ్వలేను అలాగే వాడిని నా కొడుగ్గా నేను చూడలేను ఇవన్నీ నాతో జరగని పనులు నీ ఇష్టం ఫైనల్గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో ఇందువల్ల నీ జీవితం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో కూడా ఆలోచించి నిర్ణయించు అని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు తరువాత మూడీగా పని ప్రారంభించింది చేసేదేమీ లేక కొడుకు బట్టలు ఓ బ్యాగ్లో వాడి పుస్తకాలు ఆట వస్తువులు మరో బ్యాగులో సర్దేసరికి రెండు గంటలకు పైగానే సమయం పట్టేసింది రాత్రంతా గుండెలకు హత్తుకుని పడుకుందామని కొడుకును దగ్గరగా తీసుకుంటే ఒళ్ళు వేడిగా తగిలింది అనుమానంగా నుదుట చేయి పెట్టి చూస్తే జ్వరం అని అర్థమయ్యింది అయ్యో ఇదేంటి ఇలా జరిగింది రేపు ఉదయం వీడిని పంపించటం ఎలా అన్ని ఏర్పాట్లు చేశాక పిల్లాడికి జ్వరం పంపడం కష్టమంటే నవకాంత్ కోప్పడతాడేమో అయినా ఆశ్రమానికి పంపాక జ్వరం వస్తే ఏం చేస్తావు అని ప్రశ్నిస్తాడు అది నిజమేగా ఆశ్రమం వెళ్ళాక వాడికి అనారోగ్యం వస్తే తనేం పక్కన ఉండదుగా అక్కడ డాక్టర్లే పిల్లల ఆరోగ్యం చూసుకుంటారు అమ్మా అమ్మా ప్రియాంక ఆలోచనల్ని కట్టిపెట్టి తల తిప్పి చూసింది నిద్రలోనే కలవడిస్తున్నాడు శ్రీకర్ అమ్మా అని నిద్రలో కలవడింత నిద్రలోనే కాదు మెలకువలో కూడా ఏ బాధ కలిగినా బయటకు తన్నుకొచ్చే రెండు అక్షరాలవే తనెక్కడో వింది జాతరకెళ్ళిన పిల్లవాడు చూసిన ప్రతి ఆట వస్తువు తనకు కావాలని అమ్మను అడుగుతాడు ఆ అమ్మే కనపడినప్పుడు ఏ ఆట వస్తువు ఇచ్చినా అవి వద్దని తనకు అమ్మే కావాలంటాడు వాడు ఆ అమ్మే ఎప్పటికీ తోడు లేకపోతే ప్రియాంక కొడుకును వదిలి బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరగా వెళ్ళింది కిటికీ ఆవల కటిక చీకట్లో కూడా పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి పిల్ల పక్షుల దగ్గరకు ఏ శత్రువు దరి చేరకుండా బెదిరిస్తున్న అరుపులా అవి లేక బిడ్డలకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్న జోలపాటలా అవి అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలీదు అమ్మా మగత నిద్రలో మునిగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉండి కూడా వాడు పిలిచే ఆ పిలుపు ఆ తల్లి గుండెల్ని తాకింది ఆ తల్లి కొడుకును మరింత మరింత దగ్గరగా తీసుకుంది ఇలా నిర్ణయం మార్చుకుంటావని అనుకోలేదు అన్నాడు అతను నీ నిర్ణయం మార్చుకోమని నేను అడగదలుచుకోలేదు నీకు కొత్త జీవితం అందించాలనుకున్నాను భర్తను వదిలేసి దిక్కులేని దానిలో బ్రతుకుతున్న నీకు మరొక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను మనిద్దరం వేరు కాపురం పెట్టుకుందాం అనుకున్నాను ఒకప్పుడు ఏ వేరుకాపురం గురించి అయితే నువ్వు నీ జీవితాన్ని కూల్చుకుని ఇక్కడి దాకా వచ్చావో ఈరోజు సంఘంలో నువ్వు ఒంటరి జీవిగా బ్రతుకుతున్నావో నీకు ఆ వేరుకాపురాన్ని ఒక వరంగా ప్రసాదించి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలి అనుకున్నాను నీకంటూ పిల్లల్నిద్దామనుకున్నాను అనుకున్నాను ఇల్లు ఇద్దామనుకున్నాను భర్తగా తోడై ఉందామనుకున్నాను వీటన్నింటినీ నువ్వు కాలదన్నుకోవటానికి సిద్ధపడ్డావు ఇది నీ అహం అనుకోవాలా లేక తెలివి తక్కువతనం అనుకోవాలా ఏమనుకోవాలి నాలాగా నిన్ను ఆదరించే వాళ్ళు ఉంటారా ప్రేమించే వాళ్ళు ఉంటారా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా ఇంత మూర్ఖంగా నువ్వు తీసుకున్న నిర్ణయానికి నిన్ను ఏమనుకోమంటావు అని అతను ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నాడు ఆమె నిలువుగా తలాడించింది నిజమే మీరు నాకు కొత్త జీవితం అందిస్తామన్నారు నేను ఆ కొత్త జీవితం చుట్టూ కళలు అల్లుకున్నాను మనిద్దరం ఆనందంగా గడపడం కోసం సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం మరి ఆ సరికొత్త ప్రపంచంలో ఆనందాలకు అడ్డు అన్న కారణమో భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్న ముందు చూపో కారణం ఏదైతేనే నా కడుపున పుట్టిన బిడ్డను ఒంటరిని చేసేందుకు నేను సిద్ధపడ్డాను నాన్న బాధ్యత అమ్మ ఆప్యాయత అనుకుంటే వాడి బాధ్యత ఈ ప్రపంచానికి అప్పగించి ఆప్యాయత అన్న పదానికి దూరం చేసి నేను మాత్రమే సుఖపడాలనుకోవటం ఎంతవరకు న్యాయం ప్రకృతిపరంగా ఒక జీవికి అందించవలసినవి నా సుఖ సంతోషాలే నాకు ముఖ్యం అనే కోణంలో ఆలోచించి దూరం చేయడం వల్ల ఏం బాగుకుంటాను నేను అది నా వల్ల కావడం లేదు మన అన్న విశాల భావం నుండి నా అన్నది వదిలి నేను అన్న న్యూక్లియర్ సంసారంలోకి మారటం నేను చేయలేకపోతున్నాను తల్లే నేను నా కొడుకు వేరు వేరు అనుకుంటే రేపటి ఈ ప్రపంచం ఏమవుతుందో భావితరాలు ఎలా మారుతాయో నాకు అది ఇష్టం లేదు అందుకే నన్ను క్షమించండి ఇహ మీదట నన్ను మర్చిపోండి నా జీవితంలో ఇక మీరు లేరని గుర్తుంచుకోండి మీరు మీకు నచ్చిన వాడితో మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా ప్రారంభించి సంతోషంగా ఉండండి అని ప్రియాంక చేతులు జోడించింది నవకాంత్ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మనిషిలో ఒక కోణమే చూడటం అలవాటయ్యాక ఆ మనిషిలోని మరో కోణం దర్శనమిస్తే జీర్ణించుకోవటానికి చాలా సమయం పడుతుంది ఎదుటివాడికి అతడు ఎప్పటికో పెదవి విప్పాడు అంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా నీ జీవితాన్ని మూడులా తయారు చేసుకుంటావా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని అడిగాడు నవకాంత్ ఒకప్పుడు నేను నేనే కానీ ఇప్పుడు నేనంటే ఒక్కడం కాదు ఇద్దరం నేను నా కొడుకు అందుకే నన్ను నన్నుగా స్వీకరించే వ్యక్తి తారసపడితే కొత్త జీవితాన్ని తప్పక ఆస్వాదిస్తాను ఆ గదిలో నుండి బయటకు నడిచింది ప్రియాంక ఇప్పుడు ఆమెకు ప్రపంచం మరింత విశాలంగా ఉన్నట్టు అనిపించింది మానవ సంబంధాలలో మార్పు సహజమే కానీ మానవత్వానికి ప్రతీకగా నిలిచే అమ్మతనానికి అర్థం మారకూడదు అదే జరిగితే మారే పరిస్థితులు మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి అమ్మ ఎప్పటికీ అమ్మే వేరు కాపురం పెట్టినా వేరు కాపురం పెట్టకపోయినా జీవితంలో ఎన్నో మలుపులు తిరిగినా అవి విడాకులకే దాడి తీసినా తను ఇష్టపడ్డ వ్యక్తి తనని మాత్రమే స్వీకరించి తన అమ్మతనాన్ని వద్దు అనేటట్టయితే అలాంటి జీవితమే తనకొద్దు అని నిర్ణయించుకున్న ఒక అమ్మ వేస్తున్న ముందడుగుది దీనికి అందరం హర్షం వ్యక్తం చేయాలి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ